మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి నెహ్రూ పార్క్, పెద్ద బజార్, గాజుల్పేట, సో ఈ నియర్ బై లొకేషన్కి అయితే మనం రావడం జరిగింది. ప్రజల సమస్యల పైన అయితే మనం ఈరోజు వచ్చినాం. సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇష్యూ అనేది మనకు కొంతమంది కాల్ చేసి మాట్లాడారు. అంటే మల్టిపుల్ టైమ్స్ కూడా మనం ఇక్కడికి వచ్చి స్టోరీస్ చేయడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ నియర్ బై లొకేషన్స్లో ఎక్కడైతే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్కి సంబంధించి అక్కడ అధ్వానంగా ఉంది, ఇక్కడ అసలు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు అని చెప్పేసి అన్న దగ్గర మనం వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకు ఇక్కడ ఈ నియర్ బై లొకేషన్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఇది పెద్ద బజార్, అదేవిధంగా గాజులపేటకి సంబంధించిన ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఏరియాలో దాదాపుగా అంటే ఇప్పుడు నియర్ బై టైం వచ్చేసి 3 గంటల సమయంలో దాదాపు ఈ క్రౌడ్ ఉంది. అంటే మధ్యాహ్నం 3 గంటలకి ఇట్లుంది. అంటే ఈవినింగ్ టైంలో ఆఫీసెస్ అవి ఇవి, స్కూల్స్ కావచ్చు, వాటికి సంబంధించి అన్ని బసెస్ కూడా ఇదే ఏరియాలో వెళ్తూ ఉంటాయి. క్రౌడీగా ఉండే ప్లేస్ ఇది. సో చాలామంది అనుకుంటున్నారు అసలు ఎందుకు వచ్చారు మరి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ బ్యారికేడ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో ఈ బ్యారికేడ్స్ అనేది ఎందుకు పెట్టారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. సో చాలా వరకు కూడా ఇక్కడ ఎవరైతే కొంతమంది కాల్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే, ఈ బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం అవుతుంది, అదేవిధంగా చాలా వరకు కూడా ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఉన్నదే వన్వేలోనే ఇది ఇట్లా బ్యారికేడ్స్ పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. ఇక్కడ ఈ డ్రైనేజ్ అనేది మొత్తం కూలిపోయింది. ఇదంతా ఇక్కడ ఏవైతే ఇక్కడ బండరాలు ఏవైతే ఉన్నాయో ఈ డాంబర్ రోడ్ను పట్టుకొని అటాచ్ అయ్యి ఉండే, కాకపోతే ఇదంతా కూడా పడిపోయినాయి. సో ఇదంతా కూడా దాంట్లో మళ్ళీ ఎవరైనా వాడతారు చేస్తారు అని చెప్పేసి ఈ బ్యారికేడ్స్ అయితే పెట్టారు అనేది తెలుస్తూ ఉంది. కాకపోతే 3 నుంచి 4 నెలలుగా ఇవి ఇట్లానే ఉన్నాయి. మరి మరమ్మతులు ఎందుకు వేయట్లేదు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉంది. చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలైతే చాలా వరకు అవస్థలు పడుతూ ఉన్నారు. అంటే 4 నుంచి 5 గంటల సమయంలో ఇదంతా ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ఈ నుంచి మొత్తం ఆడదాకా ఈ పెద్ద బజార్, అదేవిధంగా ఈ గాజులపేట, గోలన్మాన్కి వెళ్ళే ప్రధాన రహదారి కూడా ఇదే. సో చాలామంది మన కాల్ చేసిర్రు, దీనిపైన మాట్లాడండి, మరి బల్దియా ఏం చేస్తూ ఉంది, మున్సిపాలిటీ అధికారులు నిద్రపోతున్నారా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఏర్పడుతూ ఉంది. 4 నెలల నుంచి కూడా ఇది ఇట్లానే ఉన్నది. 4 నెలలు ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. ఇక్కడ మీరు ఇక్కడనే ఉంటారండి? ఏ దుకాణం అప్పుడు ఏ బడా బజార్ ఏ 5-6 మహీనే ఐదు పడే వాళ్ళ ఏ టర్నింగ్ కవి పూర మోరీ బనా నహీ ఆప్ కా కంప్లైంట్ కియా కి నా కియా అరే బహుత దిన హో గా కంప్లీట్ హో గా డిప్టీ కమిషనర్ సాహబ్ భీ ఆకే లేకే గే వెరిఫికేషన్ హై దేఖే ఫోటోస్ హై పర్ 15 డేస్ మే కరాతే బోలే అభీ తక్ కుచ్ భీ నహీ కరా 4 మహీనే హో గా పర్సన్ ఏక యాక్టివా వాలా గిర్ గా సీరియస్ పైరాన్ తుడ్ గే తో బోల్ కే ఫిర్ హమ్ లోగా బ్యారికేడ్ లగాయో జాన్ ఇస్ సక్రా వన్ వే బసెస్ జా బస్సు ఉస్కో ప్రాబ్లమ్ బస్ గయి తో ఆటో నీ జాతా ఆటో గయి తో గాడీ నీ జాతీ ఏ ప్రాబ్లమ్ రాత్ కే టైం పే బహుత్ ప్రాబ్లమ్ హో రహా ఔర్ ఉపర్ సే డ్రైన్ కా భీ పానీ కా భీ ప్రాబ్లమ్ ఏ డిప్టీ మేయర్ సాహబ్ ఆయే థే ఏ డిప్టీ కమిషనర్ సాహబ్ ఆయే థే మే ఉస్కో ఫోటోస్ హై దేఖే 15 డేస్ మే కరాతే బోల్ కే బోలే ఉస్ దిన్ అభీ తక్ కోయి కామ్ నహీ హువా డిప్టీ. సో వాళ్ళు ఏమంటున్నారంటే డిప్యూటీ కమిషనర్ కూడా వచ్చారు, దాదాపుగా కూడా ఇక్కడ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి పోయారు. 15 రోజులలో ఇదంతా కూడా మీకు సొల్యూషన్ తెస్తాము, ఈ పనులు చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా కొంతమంది మున్సిపల్ అధికారులు వాళ్ళ నామమాత్రంగానే వచ్చి ఇవన్నీ చూసేసిపోతుండే, కాకపోతే పనులు అనేటివి కూడా అతిరకంగానే చేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్లపైన ఈ డ్రైనేజ్లు కూడా ఈ కూలిపోతూ ఉన్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా అర్థం చేసుకోండి, అంటే ఎంత దారుణం ఇది. 4 నెలల నుంచి వీళ్ళు ఇలా చిత్రహింసలు పడుతూ ఉన్నారు. నిజామాబాద్ ప్రజలు, పెద్ద బజార్ కావచ్చు, ఈ ఏరియా వన్ ఇయర్ అంటున్నారండి మొత్తానికి. అంటే దగ్గర దగ్గర 8 నుంచి 9 నెలలుగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి చెప్పారు. ఇంతకుముందు కూడా మనం ఇక్కడ చెత్త అది చేస్తున్నారు అంటే మనం ఇక్కడ వచ్చి స్టోరీ చేయడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు అక్కడ చెత్త ఏదైతే ఉంటుందో సవ్యంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే ఈ స్టోరీ అనేది కూడా మనము అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాము. మరి ఎందుకు అట్లా నిమ్మకి నీరెత్తినట్టుగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు అనే దానిపైన మాట్లాడాలా. ఎవరైతే ఇప్పుడు అక్కడ నుంచి ఇటు పోయేటోళ్ళు కావచ్చు, అక్కడ నుంచి అటు పోయేటోళ్ళు కావచ్చు, యాక్టివాలు కావచ్చు, వేరే వెహికల్స్ కూడా దీనిలో పడిపోతున్నాయి. అంటే నైట్ టైంలో ఏర్పడదండి, నైట్ టైంలో ఏర్పడుతుందా? మీకు పడ్డారంటే కథమే, ఇంజూర్ అయిపోతూ ఉన్నారు, సీరియస్ కూడా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆప్ మీరు ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చారు మరి కంప్లైంట్? 4-5 టైమ్స్ ఇచ్చారు. 4-5 టైమ్స్ దేనికే బాద్ భీ సొల్యూషన్ ఆయా? సొల్యూషన్ నీ ఆయా ఎక్ బార్ కమిషనర్ సాహబ్ ఆయతే జో ఇస్సే పహలే ట్రాన్స్ఫర్ హువా దేఖి కమిషన్, వో కమిషనర్ సాహబ్ భీ ఆయతే
फिर अभी परसों डिप्टी कमिश्नर साहब नए जो आए उन्होंने भी आके वेरीफाई करे देखे करे विद इन 15 डेज ले मैं करा दे तुम बोल के बोले अभी तक कुछ भी नहीं है कुछ भी नहीं निकल रही है कुछ भी नहीं कुछ कुछ 15 साल से वो मोरी है ना सो वो भी देखे गया ప్రతిది కూడా ఇక్కడ ప్రాబ్లమే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ బ్యారికేడ్స్ అనేటివి ఖచ్చితంగా తొలగించాలా? ఈ బ్యారికేడ్స్ ఎప్పుడు తొలగిస్తారు? ఈ పని అయిపోయిన తర్వాతనే తొలగిస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా ఇక్కడ పొద్దున్నే యాక్సిడెంట్ కూడా అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ అంటే ఇట్లాంటి తరచుగా జరుగుతూనే ఉన్నాయి, ఇట్లాంటి యాక్సిడెంట్స్ అనేటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పొద్దున్న యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో చూడండి ఎంత దారుణం అంటే అధికారుల నిర్లక్ష్యానికి చాలా మంది అమాయక ప్రజలు అనేవాళ్ళు బలవుతున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఈ బ్యారికేడ్స్ తొలగించాలి అని అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ డ్రైన్ అనేది కరెక్ట్ రిపేర్ అనేది చేయాలా, లేకపోతే ఇదంతా మొత్తం మరమ్మతులు చేసిన తర్వాతనే ఈ బ్యారికేడ్స్ అనేది తీసే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఈవినింగ్ టైంలో చాలామంది అవసరపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది ఇక్కడున్న స్థానికులు చెప్తున్న ఆరోపణ. యాక్చువల్లీ ఆరోపణే కాదు, ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం అని చెప్పుకోవాలి. ఎవరైతే యాక్టివాస్ కావచ్చు, టూ వీలర్ బైక్స్ కూడా అప్పుడప్పుడు అంటే కనబడకుండా అంటే వాళ్ళు దీనిలో పడిపోతున్నారు, సడన్గా అన్ఫార్చునేట్లీ దీనిలో పడిపోతున్నారు, స్కిడ్ అయి పడిపోతున్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా చాలా క్రౌడీగా ఉండే ప్లేస్, ఇది ఎక్కువ ఫ్లోటింగ్గా ఉండే ఏరియాగా మనం ఈ ఏరియా చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్దాము. మరి ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మరి దీనికి పరిష్కారం ఎప్పుడు వస్తుంది అనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, మరి పని అవుతుందా లేకపోతే లేదా, మరి ఒకవేళ ఇది ఇట్లానే వదిలిపెట్టేస్తారా లేకపోతే అనేది కూడా చాలామంది అంటూనే ఉన్నారు. లేకపోతే మీతో కాకపోతే చెప్పండి, మరి వాళ్ళన్న ఏమైనా చందాలుగా వేసుకొని వాళ్ళు ఏమైనా పనులు చేపించుకుంటారు అనేది కూడా వాళ్ళు అప్పను అంటే చాలా డేస్గా అనుకుంటున్నారంట. అంటే మీ వాళ్ళ కాకపోతే చెప్పేయండి, మరి మేమైనా వేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సో అర్థం చేసుకోండి, అంటే అధికారులు మరి ఏం చేస్తున్నారు, మరి మీ డ్యూటీస్ అనేది సక్రమంగా చేస్తే వాళ్ళు ఇట్లాంటి మాటలు అన్నారండి. సో ఇది యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ స్టోరీలో భాగంగా మనము గాజులపేట నెహ్రూ పార్క్కి సంబంధించిన ఏరియా, ఇది పెద్ద బజార్కి సంబంధించిన ఏరియా, చాలా ఫ్లోటింగ్గా ఉండే ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పనులు శరవేగంగా జరిపించి ఈ బ్యారికేడ్స్ని తొలగిస్తే ఖచ్చితంగా ఈ ఏరియాకి సంబంధించిన వెహికల్ చూడండి, హెవీ వెహికల్స్ వస్తున్నాయండి, మొత్తం బస్సులు ఇట్లనే పోతాయి, ఆటోలు ఇట్లనే పోతాయి, సైకిల్ ఇట్లనే పోతాయి, బైక్లు ఇట్లనే పోతాయి. అంటే ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకా వేరే వెహికల్స్ ఆగిపోవాల్సిందే, వేరే వెహికల్స్ ఆగిపోవాల్సిందే. సో అది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే. సో ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఎవ్రీ డే అంటే 4 to 6 కావచ్చు, 4 to 7 వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఈ సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీరు అనుకుంటున్నారు? చాలా వరకు కూడా చాలా నెలలుగా ఇవి ఇంతే ఉంది, పెండింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 2 ఇయర్స్ అయిపోతుంది, ఇది ప్రతి నాయకుడు వస్తారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, బట్ ప్రాపర్గా సొల్యూషన్ అనేది ఎవరు ఇవ్వడం లేదు. ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీ డే మాకు ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా జామ్ అవుతుంది, 4 నుంచి 7 వరకు కానీ 9 వరకు ఎవ్రీడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇందులో నుంచి బస్ కూడా వెళ్తూ ఉంటాయి, హెవీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, స్కూల్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి, అలా ట్రాఫిక్ అనేది చాలా జామ్ అవుతుంది. దీనిపైన ఇమీడియట్గా కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఏం చేస్తున్నారు అంటే మున్సిపాలిటీ అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిపోతున్నారు, 15 రోజులలో మేము పని చేసేసి మేము ముఠా చెప్తామని చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళు ఎందుకు పెండింగ్ పెడతా ఉన్నారు అనేది క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. అవునండి, ప్రతిసారి మేము మా స్థానికులం అందరం కలిసి అందరి షాప్ వాళ్ళందరూ చేసి కంప్లైంట్ చేస్తున్నాం, ప్రతి వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళు చూడడం వరకే సరిపోతుంది, దానిపైన ప్రాపర్గా రియాక్ట్ అవ్వడం జరగదు. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఇది రేపు చేస్తాము, తర్వాత చేస్తాము, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, చేసేస్తామని చెప్తున్నారు, బట్ ఎవరు కూడా సొల్యూషన్ అనేది ప్రాపర్గా ఇవ్వడం లేదు. అంతా కూడా మీరు మాట్లాడుతున్నారు, ప్రతిసారి ఒక యథావిధిగా వాళ్ళు అట్లా చెప్పుకుంటా పోతా ఉన్నారు, మీరు వినుకుంటా పోతా ఉన్నారు, అంటే అధికారులు నిద్రపోతున్నారు అని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇది ఏంటంటే ఇది చాలా రద్దీ ప్లేస్, ఎవ్రీడే చాలా రద్దీగా ఉంటుంది, వాహనాలు చాలా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ, బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు ఇలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా మొన్న రీసెంట్గా మేము కంప్లైంట్ చేస్తే తీసుకొచ్చి పెట్టారు, అది అలాగే వదిలేశారు. అది ఓన్లీ 4 డేస్ అవుతుంది అది పెట్టి, బారికేడ్స్ కూడా పెట్టి ఓన్లీ 4-5 డేస్, అది మేము కంటిన్యూస్గా చెప్తే ఆ బారికేడ్ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి ఏంటంటే ప్రజల ప్రాణాలపైన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరో చూడని వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా తెలిసే వాళ్ళు చూసి వెళ్తారు, చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా పడవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది కాబట్టి. యాక్సిడెంట్స్ కూడా తరచుగా జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. జరుగుతున్నాయండి, జరుగుతున్నాయి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడనే వెహికల్స్ ఆగుతాయి, ఈయనే మనకి హెవీ వెహికల్స్ పోతా ఉంటాయి, ఆటోలు బస్సులు మొత్తం ఒకటే వేళ ఇది. అంటే ఒకసారి ఆలోచించండి, అధికారులు ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు?
ఆ ప్రజల ప్రాణాలతోనైతే చెలగాట మారుతున్నారు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఇప్పటికైనా మరి దీనిపైన ఏమైనా చర్య తీసుకుంటారా లేదా అనేది చాలా మంది ఇక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అయితే మాత్రం చాలా సంతోషం, లేదంటే చాలా వరకు కూడా వేరే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీతో కాకపోతే మాకు చెప్పేయండి, మేమే చెందలేసుకొని మరి వేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎందుకు వస్తుంది, ప్రస్తావన ఎందుకు వస్తుంది మరి ఇట్లా ఈ విషయం? అంటే ఇన్ఫార్మ్ చేస్తున్నాం బట్ వాళ్ళు పట్టించుకోవడం నిర్లక్ష్యం, అంతే. నిర్లక్ష్యమైన ధోరణి అంతే, ఇక్కడ ఏం లేదు. కొంతమందితో మాట్లాడే టైంలో వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మీతో కాలేదంటే చెప్పండి, మేము చెందలేసుకుంటాం, చెందలేసుకొని మేము చేసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు తీసుకున్నారు ఇట్లాంటి నిర్ణయం? నిర్ణయం వాళ్ళు పట్టించుకోవడం లేదు కదా, వాళ్ళ నిర్లక్ష్యమైన ధోరణి ఉంది కాబట్టి మేము అనుకున్నాము, బట్ అది కూడా వాళ్ళు కానించడం లేదు. మా పర్మిషన్ లేదు, మీరు ఎలా చేస్తారు అన్న ధోరణిలో ఉన్నారు వాళ్ళు. అంటే మీరు ఏయారు మమ్మల్ని చేయనియట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిసారి కూడా ఇది ఒక తంతులాగా అయిపోయింది. అంటే ఎవరో అధికారం రావడము, నామమాత్రంగా చూడడము, వాళ్ళు వెళ్ళిపోవడం, 15 రోజులు టైం చెప్పడం, మళ్ళీ ఆ 15 రోజులు ఏంటంటే కథ మళ్ళీ మర్చిపోవడమే. సో ఇదంతా యథావిధిగా నడుస్తూ ఉంది, యాక్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది కాలనీవాసులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. చూద్దాం ఎప్పుడు రెస్పాన్స్ వస్తుంది దీని మీద అనే దానిపైన. సో ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి పరిష్కారం ఎప్పుడు వస్తుంది అనే దానిపైన వేచి చూద్దాం, అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాం. సో ఇది వెళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ, కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్.